విఘ్నేశ్వరుడు, వాతాపి గణపతి. పాండవులు నారదుడు చెప్పిన విధంగానే విఘ్నేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో అర్చిస్తూ ధౌన్యుడు పురోహితుడుగా గణేశ వ్రతాన్ని చేసి మారువేషాలతో విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం జయప్రదంగా ముగించారు. కృష్ణుని అండతో పాండవులు కౌరవులతో యుద్ధం చేసి విజయం పొందారు. హస్తినాపురంలో ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ అశ్వమేధ యాగాన్ని చేయటానికి తలపెట్టాడు. యాగాశ్వం వెంట సైన్య సమేతంగా అర్జునుడు బయలుదేరాడు. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు కూడా అతనితో ఉన్నాడు. యాగాశ్వం అనేక రాజ్యాల మీదుగా వెళ్ళింది. రాజులు అనేకులు ధర్మరాజు పాలనకు వినయ విధేయతలు ప్రకటించారు. గుర్రం వెళ్తూ వెళ్తూ ఒక ప్రాంతంలో ఆగిపోయి మరి ముందుకు అడుగు వేయలేదు. అర్జునుడు ఆశ్చర్యపోయి ధౌమ్యుణ్ణి ఎందుకిలా జరిగింది అని అడిగాడు. ధౌమ్యుడు చెబుతా పదా అన్నట్లు చూసి దారి తీశాడు. కొంత దూరం వెళ్ళగా ఒక మహానగరం కనిపించింది. ఆ నగర మధ్యలో బ్రహ్మాండమైన విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్నది. ఒక పెద్ద కొండరాతిని మలిచిన శిల్పం అది. అత్యంత కళాశోభితమై విరాజిల్లుతున్నది. అర్జున, విఘ్నేశ్వర దేవుడిని అర్చించి ప్రణామాలు అర్పించు. తరువాత వాతాపి గణపతిగా పేరు పొందిన ఈ దేవుని గురించి, వాతాపి నగరం గురించి విస్తారంగా చెప్తాను అని అన్నాడు ధౌమ్యుడు. అర్జునుడు పూజాక్రమం జరిపి వాతాపి గణపతిని భక్తి ప్రపత్తులతో ఆరాధించాక ధౌమ్యుడు వాతాపి నగరంలోనికి దారితీశాడు. అతని వెనుకే అర్జునుడు వెళ్ళి నగరాన్ని చూశాడు. ఒకప్పుడు ఆ నగరం మహావైభవంతో వెలిగిన ఛాయలు గోచరించాయి. కాని ఇప్పుడు నగరం ఆలనాపాలనా లేక బీడుపడినట్టు ఉన్నది. లెక్కకు రాని కొద్దిమంది పౌరులు కనిపించారు. అర్జునుడి రాకకు వారు సంతోషంతో స్వాగతం పలికి పాలనా వ్యవస్థ ఏర్పరిచి నగరాన్ని పునరుద్ధారణ చేయమని ప్రార్థించారు. అర్జున, ఇది వాతాపి నగరం. నగర మధ్యలో ఉన్న విఘ్నేశ్వరుడు అగత్య మహామునిచే నెలకొల్పబడిన అద్భుతమైన శిల్పం. ఇది వాతాపి గణపతి క్షేత్రంగా పిలువబడుతున్నది. విశేషాలు చెబుతాను విను అంటూ ధౌమ్యుడు చెప్పడం ప్రారంభించాడు. గంగ కవేరుడు అనే రాజర్షి కమండలంలో పడి కావేరిగా రూపుధరించింది. అతని కుమార్తెగా ఆశ్రమంలో పెరిగింది. అగత్యుడు ఆ కన్యను చూసి వివాహం చేసుకుంటానని కవేరుడితో చెప్పాడు. కవేరుడు తన సమ్మతిని తెలిపి, అగత్య, కావేరి అభిమతం కూడా తెలుసుకుంటే మంచిది కదా అన్నాడు. అగత్యుడు ఆశ్రమంలో కావేరితో చనువుగా ఉంటూ ఉండగా ఒకనాడు కావేరి అతనితో సహ్యపర్వతం మీద వనవిహారం చేయాలని ఉన్నది అని చెప్పింది. అగత్యుడు కావేరిని తీసుకెళ్లాడు. వనవిహారం చేస్తూ ఒక చిన్న మడుగులో తామర పువ్వును చూసి ముచ్చటపడుతూ కావేరి చరచరా వెళ్లి దాన్ని తీసుకోవటానికి మడుగులో అడుగుపెట్టింది. నీటి తాకిడికి ఆమె అమాంతంగా జలరాశిగా మారిపోయి వరదలా పొంగి సహ్యపర్వత శిఖరాల నుండి జలజలా జారుతూ కావేరి నదిగా పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. అగస్త్యుడు కావేరిని తలుచుకుంటూ చాలాకాలం బ్రహ్మచారిగానే ఉండిపోయి గొప్ప తపస్సు చేసి ఋషిశ్రేష్ఠుడు అనిపించుకున్నాడు. ఒకనాడతడు అరణ్యంలో చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతున్న పితృదేవతలను చూసి, ఎవరు మీరు, ఎందుకిలా ఉన్నారని అడిగాడు. వారు నిట్టూర్పులు విడుస్తూ, మా వంశీకుడు అగత్యుడు ఒక ఇంటివాడై సంతానం కనే వరకు ఇలాగే ఉంటాము అని చెప్పాడు. అగస్త్యుడు తన దివ్యదృష్టితో విదర్భరాజుకు కావేరి అంశతో కుమార్తె పుట్టి లోపాముద్ర పేరుతో పెరిగి యుక్త వయస్కురాలై ఉన్నట్లు తెలుసుకొని వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయవలసిందని విదర్భరాజును కోరాడు. కందమూలాలు తింటూ నారకట్టుకు తిరిగే మునికి సుకుమారి రాజకుమారిని ఎలా ఇవ్వడం, ఇవ్వకపోతే శపిస్తాడేమో అని రాజు సంశయపడుతూ వ్యాకుల చిత్తుడై ఉండగా లోపాముద్ర అగత్యుడితో నిరభ్యంతరంగా వెంటనే తన వివాహం జరిపించమని చెప్పింది. విదర్భరాజు ఆ విధంగానే లోపాముద్రను అగత్య మహర్షికిచ్చి అతనితో పంపాడు. అగత్యుడు లోపాముద్రతో తన ఆశ్రమానికి వచ్చాక ఒకనాడు, నా పితృదేవతలను పున్నామ నరకం నుండి తరింపజేయడానికి నీ వలన సంతానం కనాలని నిన్ను వివాహం చేసుకున్నాను అని లోపాముద్రతో అన్నాడు. అప్పుడామె తన ముతక చీరను చూసుకొని విచారిస్తూ, వివాహం చేసుకోగానే సరా, నేను రాజపుత్రికగా పుట్టి పెరిగిన దాన్ని,
నాకు తగ్గ మంచి బట్టలు రత్నాభరణాలు సమకూర్చడం నీ విధి. అందుకు కావలసినంత ధనం సంపాదించుకు రావటం నీ కర్తవ్యం అన్నది. అగత్యుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి ధనసేకరణకు బయలుదేరాడు. అతడు చాలామంది రాజుల దగ్గరకు వెళ్ళి రాజ్యపాలనకు సరిపడగా మిగిలిన ధనాన్ని తనకివ్వమన్నాడు. ఏ రాజు కూడా మిగులు చెప్పలేదు సరికదా, ఎంతో లోటు పడుతున్నట్లుగా చెబుతూ తమకు కూడా ఏమైనా ధనలాభం కలిగే మార్గాన్ని చూపమని వేడుకున్నారు. అగత్యుడు హతాశుడై అరణ్య మార్గంలో వెళ్తూ ఒకచోట ఉన్నతమైన మహాశిలను చూశాడు. ఆ రాయి లంబోదరుడైన విఘ్నేశ్వరుడిని పోలినట్టుగా కనిపించింది. ఆ మహాశిలనే విఘ్నేశ్వరుడుగా భావిస్తూ అగస్త్యుడు నమస్కరించి, గణపతి, తపస్సు తప్పితే రెండో ధ్యాస లేని వాణ్ణి. ధన సంపాదనకు విద్యలేవి నాకు తెలియవు. ధనం నాకు ఎలాగ లభిస్తుంది? నీవైనా నాకు ఒక దారి చూపవా అంటూ వేడుకున్నాడు. అప్పుడు, ఏమిటి మహర్షి, శిలతో మంతనాలాడుతున్నావు అంటూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. అగత్యుడు ప్రణమిల్లి మొక్కి తన మొర వినిపించుకున్నాడు. విఘ్నేశ్వరుడు, అగత్య, రావలసిన చోటికే వచ్చావు, రావలసిన వాడివే వచ్చావు. కొంచెం సేపట్లో ఇల్వలుడు నిన్ను భోజనానికి పిలుస్తాడు, వెళ్ళు. ఇల్వలుడి దగ్గర అంతులేని ధనరాశి మూలుగుతూ ఉంది, నీ వలన కాగల కార్యం కూడా ఉంది అన్నాడు. అగత్యుడు, గణపతి, ఈ మహాశిలలో నీ పోలికలు నాకు కనిపించాయి, అందుచేత ఈ శిల అపూర్వ గణపతి విగ్రహంగా రూపొందాలనే నా కోరిక కూడా సఫలం చెయ్యి అని కోరాడు. విఘ్నేశ్వరుడు అలాగే అవుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అగత్యుడు చాలా అలసి ఉన్నాడు, ఆకలిగా కూడా ఉంది. ఆయాసంగా మహాశిలను ఆనుకొని కూర్చొని అలా చూస్తూ ఉండగా అతిథులను వెంటబెట్టుకుని వస్తున్న ఇల్వలుడు కనిపించాడు. అగత్యుడికి విషయమంతా త్రుటిలో తెలిసిపోయింది. ఆ అరణ్యంలో వాతాపి, ఇల్వలుడు అనే గొప్ప మాయావులైన రాక్షసులు ఋషులను, యాత్రికులను, బాటసారులను చంపి ధనాన్ని దోచుకొని పెద్ద రాతి దుర్గంలో పోగు చేస్తున్నారు. ధర్మము మూర్తీభవించిన మహారాజు వేషంతో ఇల్వలుడు ఆతిథ్యానికి తీసుకుని వచ్చిన వారికి వినయ విధేయతలతో మర్యాదలు, కుశల ప్రశ్నలు జరుపుతున్న సమయంలో వాతాపి బాగా కొవ్వు పట్టిన మేకపోతుగా మారుతాడు. ఇల్వలుడు ఆ మేకను తెచ్చి చంపి వడ్డించి మేకమాంసంతో భోజనం పెడతాడు. అతిథులు భుక్తాయాసంతో విశ్రమిస్తున్న సమయంలో ఇల్వలుడు గొంతెత్తి వాతాపి అని పిలుస్తాడు. వాతాపి అతిథుల పొట్టల నుంచి చీల్చుకొని వస్తాడు. ఆ దుర్మార్గులు చేస్తున్న పనికి అగత్యుడి ఒళ్ళు మండిపోయింది. ఇల్వలుడు అగత్యుణ్ణి సమీపించి, వీడెవడో చాలా గొప్ప ఋషిలాగా ఉన్నాడు, ఇలాంటి వాళ్లను ఎంతమందిని హతమారిస్తే అంత మంచిది అని అనుకుంటూ సవినయంగా భోజనానికి ఆహ్వానించాడు. అగత్యుడు ఆకలితో అలమటించిపోతున్న వాడిలాగా పరమానందం కనబరిచి, ఓ ధర్మాత్మా, నీలాంటి వాళ్లుండబట్టే ఈ భూమండలం అనంతాకాశంలో ఇలా నిలిచి ఉన్నది, పద అంటూ ఇల్వలుడి వెంట రాతిదుర్గానికి వెళ్ళి, ఓ అన్నదాత, చాలా రోజులుగా తిండి లేదు, ఆకలి దహించేస్తుంది, 1000 యజ్ఞాలు జరిపించిన వాణ్ణి కావటం వల్ల మేకమాంసం తప్పితే మరేది అరగని రోగం ఒకటి పట్టుకున్నది, అంచేత ముందు నాకు ఆ మాంసం భోజనం పెట్టి నన్ను పంపించు అన్నాడు. ఇల్వలుడు, స్వామి, మీకోసమే రాసిపెట్టి ఉన్నది కాబోలు, మా ఇంట చిరకాలం నుంచి ఒక మేకపోతు పెరుగుతూ బాగా కొవ్వు పట్టి ఉన్నది అని చెబుతూ వెంటనే మేకరూపంలో ఉన్న వాతాపిని చంపాడు. అగత్యుడు మేకను చూసి, ఆహా, ఏం మేక, ఏం మేక, 1000 వ్యాగాలు చేయించానన్న మాటే కాని ఇలాంటి మేకను రుచి చూడలేదు. నాయనా, ముందు దీని గుండకాయ మొదలైన మేలు ముక్కలన్నీ నాకు పెట్టి ఆ తర్వాత మిగతాది అతిథులకు పెట్టు. ముందే చెబుతున్నాను, మరేమనుకోకు, మాంసం తప్ప మరేది నేను తినలేను సుమా, నేను తినగలిగినంతా నాకు వడ్డించాలి, మర్చిపోకు అన్నాడు. ఇల్వలుడు అగ్నిలో మేకను కాల్చి మాంసం వడ్డించి అగత్యుడికి పెట్టాడు. ఎంత వడ్డించినా తినేస్తూ అగస్త్యుడు పూర్తి మేకపోతు మాంసం ఆరగించి త్రయించాడు. ఇల్వలుడు ఆశ్చర్యంతో పాటు కొంచెం భీతి కూడా పడుతూ, స్వామి, తమరు మంచి ఘనాపాటిల్లాగా ఉన్నారే అన్నాడు. అగత్యుడు చిరునవ్వు నవ్వి, ఘనాపాటిల్లో ఘనాపాటిగా మన పేరు ముల్లోకాలకు తెలుసునోయి,
ఏది కాస్త మద్యం తెప్పించు ఒక కుండెడు చాల్లే అన్నాడు. ఇల్వలుడు మరింత నివ్వెరపోతూ కుండెడు మద్యం తాగుతారా స్వామి అన్నాడు. అగచ్చుడు మన పొట్టకు సముద్రాలే చాలవు అన్నాడు. ఇల్వలుడు అలాగే తాగుదురు గాని మా వాడు వాతాపి తెస్తాడు అని చెబుతూ వాతాపి అంటూ గొంతెత్తి కేకవేశాడు. అగచ్చుడు నెమ్మదిగా ఇంకెక్కడి వాతాపి, వాతాపి మరి రాడు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ కడుపు నిమురుకుంటూ వాతాపి హరించిపోయాడు అన్నాడు. ఇల్వలుడు ప్రాణభీతితో గజగజ ఉనికిపోతూ జాడలేకుండా పారిపోయాడు. ఆ విధంగా వాతాపి ఇల్వలుల దారుణ హత్యాకాండల మాయానాటకం అంతమైంది. ఆ తరువాత అగచ్చుడు మిగతా అతిథులకు జరిగిందంతా చెప్పి రాతిదుర్గంలో కుప్పలు తెప్పలుగా ఉన్న అస్థిపంజరాల్ని కపాల రాసులను చూపించాడు. వారంతా గుండెలు బాదుకుంటూ బతికి బయటపడ్డందుకు అగచ్చుడికి ప్రణమిల్లి మొక్కారు. ఆ దుర్గంలో పదిలంగా భద్రపరిచి ఉన్న ధనరాశుల్ని అగచ్చుడు చూశాడు. తనకు కావలసినది పోగా మిగిలిన ధనంతో ఒక మహానగరం నిర్మించవచ్చు, వేలాది మంది సుఖంగా జీవించవచ్చు అని ఆయనకు తోచింది. వెంటనే అగచ్చుడు అందరికీ ధనాన్ని పంచడం మొదలుపెట్టాడు. ఆ సంగతి విని సమీప రాజ్యాల నుండి ఎంతోమంది ప్రజలు అక్కడకు చేరుకొని అగచ్చుడిచ్చిన ధనంతో ఇళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు. అగచ్చుడికి విఘ్నేశ్వరుడి ఆకారంలాగా కనిపించిన మహాశిల కేంద్రంగా చుట్టూరా ఒక మహానగరం తయారయ్యింది. వాతాపి జీర్ణంతో ఏర్పడిన ఆ నగరం వాతాపి నగరంగా పేరు పొందింది. అగచ్చుడు స్వపరిపాలనా సూత్రాలను శిలాఫలకాల మీద చెక్కించి నగరంలో పెట్టించాడు. ప్రజలే పాలకులుగా ఆదర్శప్రాయమైన ప్రజారాజ్యం ఏర్పడింది. తరువాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో విందాం.